మేధావులు అనుకునేటువంటి వర్గం, మేము చదువుకున్న వాళ్ళం అనుకునే వాళ్ళు మరింత బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా మాకు వాక్ స్వాతంత్రం ఉందనేటువంటి నెపంతో బరితెగించి, ఇంకా చెప్పాలి అంటే అచ్చూసిన ఆంబోతులాగా, ఇంకా అచ్చేసి ఊరి మీద వదిలేసినట్టు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరైనా సరే అది రాజ్యాంగ విరుద్ధం, అది సమాజంలో బహుళార్థ సాధకత్వానికి చాలా విఘాతం కలిగిస్తుంది. ఈ మధ్యకాలంలో సంచలనాలు చేసే బ్రతకాలి, ఇదే మా తిండి, ఇదే మా ఊపిరి, సంచలనాలు చేస్తేనే మేము బతుకుతాము, సంచలనం చేయాలంటే ఎవరినో ఒకళ్ళని వివాదంలోకి లాగాలి అని ఆలోచించే కొన్ని ముఠాలు, కొన్ని పైశాచిక ఆనందం పొందాలనుకునేటువంటి ఒక మృగాల్లాంటి భావజాలం ఈరోజు సమాజంలో బాగా ప్రబలుతూ ఉంది. అందులో భాగంగా బాబు గోగినేని ఒక ఉన్మాదపు క్రీడ అయితే, కత్తి మహేష్ ఉన్మాదపు క్రీడకు పరాకాష్ట. ఈ ఉన్మాదుల టీముకి ఆయన కెప్టెన్ లాగున్నాడో వైస్ కెప్టెన్నో తెలియదు. ఆయన ఇటీవల కాలంలో మాట్లాడుతూ రాముడు ఒక దగుల్ బాచి, రామాయణం ఒక కథ, ఇలాంటి వాళ్ళు కథలు చెప్పుకుని బతికే ఇలాంటి వాళ్ళకి రామాయణం కూడా ఒక కథగానే ఉంటుంది, భారతం కూడా ఒక కథగానే ఉంటుంది, కోట్లాది మంది భక్తులు విశ్వసించేటువంటి హిందూ ధర్మం కూడా ఒక కథగానే ఉంటుంది. ఈయన కథలు చెప్పుకుని బతకడమో కథలు రాసుకుని బతకడమో ఈయన జీవితం. రెండోది, రాముడి దగ్గర కంటే రావణాసురుడి దగ్గర సీత ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు ఈ సమాజానికి? హిందువులందరినీ ఈయన ఎలా చూడదలుచుకున్నాడు? హిందూ సమాజాన్ని ఇతను ఏమనుకుంటున్నాడు? అంతేకాదు, కత్తి మహేష్ ఒక ఏజెంట్ లాగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక భయంకరమైన భావజాలానికి ఒక ఏజెంట్ లాగా ప్రవర్తిస్తున్నాడు అనిపిస్తుంది. దేనికి అమ్ముడు పోయేలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. నీకు హిందూ ధర్మం మీద నమ్మకం లేదు, హిందూ ధర్మాన్ని నువ్వు ఆచరించిన పాపానికి పోలేదు, నువ్వు హిందువువి కాదు, నీకు మాతో పనేంటి, మా గ్రంథాల జోలికి నువ్వు రావాల్సిన పనేంటి, దీన్ని వాక్ స్వాతంత్రం అంటే కనుక అది వాక్ స్వాతంత్రం అనరు, అది బరితెగింపు అంటారు, విశృంఖలత్వం అంటారు, విచ్చలవిడితనం అంటారు, అచ్చోసిన ఆంబోతు చర్యలు అంటారు, మదమెక్కినటువంటి చేష్టలు అంటారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు.